హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్స్ మీకు కూడా ఈ మధ్య కాలంలో వాట్సాప్లో ఈ మెసేజ్ వచ్చే ఉంటుంది ఫ్రెండ్స్ మోడీ ప్రభుత్వం ఉచితంగా ఐదు లక్షల రూపాయల హెల్త్ కార్డ్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ఇవ్వడం జరిగింది నేను అప్లై చేసుకున్న నాకు వచ్చింది మీరు కూడా అందరు అప్లై చేసుకొని హెల్త్కు సంబంధించిన బెనిఫిట్స్ పొందగలరు దీనికి ఆధార్ కార్డ్ నెంబరు మరియు ఆధార్ కార్డుకు మొబైల్ లింక్ అయి ఉన్నటువంటి ఫోన్ నెంబరు అప్లై చేసుకుని ఒక్క నిమిషంలో కార్డు వస్తుంది కింద లింక్ పంపుతున్నాను చూడండి అంటూ ఒక హెల్త్ ఐడి డాట్ ఎన్డీహెచ్ఎం డాట్ జిఓవి డాట్ ఇన్ అనే లింక్ పెడుతూ ఈ యొక్క మెసేజ్ వైరల్గా మారినటువంటి మెసేజ్ మీకు కూడా వచ్చి ఉండొచ్చు నిజానికి ఈ హెల్త్ ఐడి కార్డ్ ద్వారా ఆయుష్మాన్ భారత్ అనేది ఎలిజిబిలిటీ రాదు అండ్ మోరోవర్ ఈ హెల్త్ ఐడి కార్డ్ ద్వారా ఎలా ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు రాదు దిస్ ఈస్ క్లియర్ సో మరి అసలు ఈ హెల్త్ ఐడి కార్డ్ దేనికి ఈ హెల్త్ ఐడి కార్డు దేనికి అంటే పేపర్లెస్ టెక్నాలజీని ప్రభుత్వం తీసుకొచ్చే భాగంలో అనేక రకాలుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చి పేపర్లెస్ ఎలాగైతే క్యాష్ లెస్ చేస్తుందో అలా హెల్త్కి సంబంధించి కూడా పేపర్లెస్ ప్రాసెస్ అవ్వాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆలోచిస్తున్నటువంటి విషయం మరి ఈ హెల్త్ ఐడి కార్డ్ రిజిస్టర్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి సింపుల్ మీ అందరికీ డిజిలాకర్ ఐడియా ఉండి ఉంటుంది ఈ డిజిలాకర్ ఐడియా ఉంది కదా మన డాక్యుమెంట్స్ని ఎక్కడికైనా క్యారీ చేసే అంటే ఫిజికల్గా క్యారీ చేయకుండా డిజిలాకర్లో మనం సేవ్ చేసుకుంటే అంటే యూనో స్కాన్ చేసి అక్కడ సేవ్ చేసుకుంటే ఆ డిజిలాకర్ ద్వారా ఎక్కడైనా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏదైనా అథారిటీకి చూపించడానికి పనికొస్తుంది ఇన్ ద సేమ్ వే ఇప్పుడు తెలంగాణలో అయితే ఆర్టీఏ ఎం వ్యాలెట్ అనే ఒక యాప్ ఉంటుంది ఈ ఆర్టీఏ ఎం వ్యాలెట్ ద్వారా మీరు డ్రైవింగ్ లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ ఇన్సూరెన్స్ కాపీని కానీ మీరు ట్రావెల్ యూనో బైక్లో కానీ మీతో పాటు క్యారీ చేయకుండా ఆ యాప్లో యాడ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఏదైనా పోలీస్ అథారిటీ వాళ్ళు అడిగితే మీరు ఆ యాప్ని చూపిస్తే ఐ మీన్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ చూపిస్తే సరిపోతుంది లైక్ ఎం ఆధార్ ఇప్పుడు ఆధార్ కార్డ్ ని మీరు ఫిజికల్ గా క్యారీ చేయకుండా ఒక మొబైల్ ఆధార్ లాగా మన మన ఫోన్లోనే ఎం ఆధార్ యాప్ ద్వారా చూపిస్తే సరిపోతుంది సేమ్ వే హెల్త్ రికార్డ్స్ ని కూడా డిజిటలైజ్ చేసి ఫ్యూచర్లో మీరు ఎగ్జాంపుల్ ఒక హైదరాబాద్ లో మీరు ఇన్ని రోజులు ఉన్నారు హైదరాబాద్ లో మీరు ఒక హాస్పిటల్లో రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో ఫ్యూచర్లో మీరు ఆ రిపోర్ట్స్ అన్ని కలిపి ఒక అయినాయి ఎప్పుడు అనుకోకుండా బెంగళూరు వాల్స్ వచ్చింది బెంగళూరులో మీరు హాస్పిటల్ అడ్మిట్ అయినారు అప్పుడు రిపోర్ట్స్ అడిగితే ఈ రిపోర్ట్స్ అని హైదరాబాద్ లో ఉన్నాయి సో అట్లా జరగకుండా ఒక ఈ హెల్త్ ఐడి కార్డ్ రిజిస్టర్ చేసుకుంటే మీకు ఒక హెల్త్ ఐడి కార్డ్ జనరేట్ అవుతుంది ఒక ఒక హెల్త్ ఐడి నెంబర్ జనరేట్ అవుతుంది ఆ హెల్త్ ఐడి నెంబర్ ద్వారా వాళ్ళు ఆ కన్సర్ హాస్పిటల్ వాళ్ళు ఈజీగా మీ డేటాని వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ టైం అంటే ఫ్యూచర్లో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఫుల్ పర్జెడ్గా ఇంప్లిమెంటేషన్లోకి వస్తే అప్పుడు మీరు ఏ హాస్పిటల్కి పోయి కూడా పేపర్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ రాయడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే అంటే ఫ్యూచర్ ఒక ఐదేళ్ళ తర్వాతనో పదేళ్ళు తర్వాత ఇది అందుబాటులోకి అందరికీ అందుబాటులోకి వచ్చి అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ అందరి దగ్గర టెక్నాలజీ అనేది జరిగితే ఈ కార్డు గురించి చెప్తున్నాను నేను ఇది ఏం జరుగుతుంది అంటే ఒక హాస్పిటల్కి పోయి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంతకుముందు ఏం ప్రాబ్లమ్స్ ఉండే ఇంతకుముందు ఏ మెడిసిన్స్ వాడారు ఇంతకుముందు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండే ఇవన్నీ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక మీ హెల్త్ ఐడి నెంబర్ కొట్టగానే మీ ఆధార్ నెంబర్ కొట్టగానే డేటా ఎట్లా వస్తుంది బ్యాంకులల్లా అట్లా మీ హెల్త్ ఐడి నెంబర్ కొట్టగానే హాస్పిటల్ వాళ్ళకి డేటా అంత వస్తుంది మీరు ఏ హాస్పిటల్ జాయిన్ అయ్యారు ఏ హాస్పిటల్కి డిస్చార్జ్ అయ్యారు ఎప్పుడు ఏ ట్యాబ్లెట్ వేసుకున్నారు తర్వాత ఏంది హెల్త్ స్కీమ్స్ ఉన్నాయా మీకు ఇన్సూరెన్స్ ఉన్నాయా ఇన్సూరెన్స్ ఉంటే ఎప్పుడు క్లెయిమ్ చేయరు గవర్నమెంట్ సబ్సిడీలు వస్తున్నాయా ఇవంత డేటా ఇక యూనో ట్రాన్స్పరెన్సీ ఒకటి రెండోది ఇన్కన్వీనియన్స్ సిటిజన్ ఇన్కన్వీనియన్స్ కూడా ఉండకుండా ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఇది ప్లాన్ చేస్తుంది అనమాట అయితే ఒక రకంగా ఇది మంచిదే రిజిస్టర్ చేసుకోండి వద్దనట్లేదు హెల్త్ ఐడి నెంబర్ జనరేట్ అవ్వడం వల్ల మనం ఎక్కడికైనా మన హెల్త్ రికార్డ్స్ని క్యారీ చేయడానికి డిజిటల్గా క్యారీ చేయడానికి పనికి వస్తుంది కాకపోతే ఒకటి క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి ఈ హెల్త్ ఐడి రిజిస్టర్ చేయడం వల్ల నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు ఇచ్చేటువంటి హెల్త్ ఐడి డాట్ ఎన్డిహెచ్ఎం డాట్ జీఓవి డాట్ ఐఎన్ గో డాట్ ఇన్ ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ చేయడం వల్ల మీకు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ రాదు నెంబర్ వన్ ఎటువంటి హెల్త్ స్కీమ్స్ కి మీరు ఈ కార్డ్ తీసుకున్నంత మాత్రాన ఎలిజిబుల్ కారు నెంబర్ టూ మోర్ ఓవర్ ఆయుష్మాన్ భారత్ కార్డ్ వచ్చినట్టుగా దీన్ని చాలా మంది ట్రీట్ చేస్తున్నారు ఈ కార్డ్ వచ్చినంత మాత్రాన ఆయుష్మాన్ భారత్ కి ఎలిజిబుల్ కారు ఆయుష్మాన్ భారత్ కి ఎవరు ఎలిజిబుల్ అనేది ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒక వీడియో చెప్పినాను అది ఐ కార్డ్స్ లో పైన మీకు ఐ అనే దగ్గర కనపడుతుంది ఇప్పుడు చూడండి ఆయుష్మాన్ భారత్ కార్డు ఇదే అనుకోని చాలా మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆయుష్మాన్ భారత్ భారత్ కానీ లేకపోతే యూనో ఈ ఐదు లక్షల ఇన్సూరెన్స్ కానీ ఎనీ ఎనీ టైప్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ కానీ దీనివల్ల జరగవు దీని వల్ల రావు వాట్సాప్ లో వచ్చే వాటిని గుడ్డిగా నమ్మి అన్నింటిలోకి వెళ్ళిపోయి చూడకండి ఇది ఒక ఫేక్ న్యూస్ అండ్ రాంగ్ మిస్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అని వచ్చి ఫేక్ న్యూస్ అని కాదు కానీ ఆ లింక్ కరెక్టే వెబ్సైట్ కరెక్ట్ గవర్నమెంట్ దే కాకపోతే మిస్లీడింగ్ కంటెంట్ అంటే వాళ్ళు అక్కడ వాట్సాప్ లో ఎవరో మీకు షేర్ చేస్తున్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది రిజిస్టర్ చేసుకుంటే ఆయుష్మాన్ భారత్ కార్డు వచ్చేస్తుంది ఐదు లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది డామ్ డు అని అదే కాదు ఇది రిజిస్టర్ చేసుకోవడం వల్ల మీకు ఒక డిజిటల్ ఐడెంటిటీ కార్డ్ జనరేట్ అవుతుంది ఆ డిజిటల్ ఐడి కార్డు ద్వారా మీ యొక్క హెల్త్ రికార్డ్ ని వాళ్ళు డిజిటలైజ్ చేసి మీరు అక్కడ స్టోర్ చేసుకోవచ్చు ఏ హాస్పిటల్ వెళ్ళినా లేకపోతే వేరే సిటీకి వెళ్ళినా వేరే డాక్టర్ ని కలిసిన మీ హెల్త్ ఐడి నెంబర్ తో డేటాను క్యాప్చర్ చేయడానికి డేటా స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా సింపుల్ గా చెప్పడం కోసం మీకు ఆల్రెడీ చెప్పినాను కదా ఇంతకు ముందు మనం వాడిన డిజిలాకరు లేకపోతే ఎం వాలెట్ యాప్స్ ఎట్లా పనిచేస్తాయో ఇది సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్లీ హెల్త్ అనమాట సో ఐ థింక్ ఈ వీడియోలో మీకు ఈ మిస్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గురించి అవేర్నెస్ వచ్చింది అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకా టాక్స్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై బాయ్